హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీకు లాస్ట్ టైం వన్ టౌన్ వీడియోలో ముఖేష్ ప్రొడక్ట్స్ గురించి చెప్తానని కదా, సో ఈరోజు వీడియో అది. సో ప్రజెంట్ అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. బికాజ్ నేను లాస్ట్ టైం వన్ టౌన్ వీడియో పెట్టినప్పుడు చాలామంది రూట్ సరిగ్గా తెలియదు అన్నారు, అండ్ అడ్రస్ ప్రాపర్గా చెప్పలేదన్నారు. సో అందుకే నేను రూట్ చెప్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు విజయవాడ తెలుసు ఉంటే, ఈ రూట్ తెలిసే ఉంటే ఇది కొంచెం ఫార్వర్డ్ చేసి చూడండి. తెలియని వాళ్ళకి, మనం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో బస్ స్టాండ్ వస్తుంది, అండ్ స్ట్రైట్గా వెళ్తేనేమో వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ వస్తుంది అనమాట. అది కొండ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్. సో మనం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి టర్న్ తిరిగితే మనం వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ని రీచ్ అవుతాము. జస్ట్ వెయిట్. సో ఇదైతే టర్నింగ్. మనకి అటు సైడ్ పూల మార్కెట్ ఉంటుంది, అండ్ ఇటువైపు మనం వెళ్తే వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ వస్తుంది అన్నమాట. ఈ కాళేశ్వరం మార్కెట్కి కొంచెం స్ట్రైట్ వెళ్ళాలి. కొంచెం స్ట్రైట్ వెళ్తే మనకి ఒకటే గుర్తు మీకు, మూన్ సిల్వర్. సో మూన్ సిల్వర్ అక్కడ ఉంది కదా, మూన్ సిల్వర్ ప్యాలెస్ అనేది గుర్తు. మీకు అంతగా గుర్తు లేకపోతే ఆపోజిట్లో దివ్యా సిల్క్స్ ఉంటుంది. సో ఈ మూన్ సిల్వర్ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో స్ట్రైట్గా వెళ్తే మీకు ఆపోజిట్లో ఒక మెట్రో, మీకు నేను లాస్ట్ టైం చూపించాను డెకరేషన్ వీడియోలో, అక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఉంటుందని. అదే ఏంటంటే మనకి మెట్రో బ్యాగ్ హౌస్. సో ఆ మెట్రో బ్యాగ్ హౌస్ ఆపోజిట్లో ఉన్న రోడ్లోకి స్ట్రైట్కి వెళ్తే మనకి ముఖేష్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే అన్నీ చిన్న చిన్న షాప్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇక్కడ నేను చెప్పడానికి కూడా నాకు ల్యాండ్ మార్క్స్ ఏమీ లేవు ముఖేష్ది. సో మీరు స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మీ రైట్ సైడ్ ఒక చిన్న సందులా ఉంటుంది. సో అదే ముఖేష్ది. రైట్ సైడ్ చూసుకుంటూ వెళ్తే వాళ్ళ షాప్ స్టార్టింగ్ అదిగోండి, అక్కడ మాత్రం ఒక చిన్న బోర్డు ఉంటుంది, సో దట్ వీ కెన్ ఫైండ్ ఇట్. సో ఫైనల్గా మనమైతే ముఖేష్ బ్యూటీ వరల్డ్కి మనం రీచ్ అయిపోయాం. సో ఇదైతే ఒక చిన్న సందులో ఉంటుంది. స్టార్టింగ్ మనకు ఒక కీ చైన్ షాప్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ముఖేష్ బ్యూటీ వరల్డ్ ఉంటుంది. చలో మనం లోపలికి వెళ్దాం. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, బికాజ్ ఇందులో చూపించే ప్రతి ప్రోడక్ట్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మెయిన్గా ఎవరికైతే పార్లర్ల బిజినెస్ చేస్తారో వాళ్ళకి, ఆరల్స్ ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని మనం ప్రొడక్ట్స్ సేల్ చేయాలంటే వాళ్ళకి, అలా కాకుండా మనం ఇండివిజువల్గా పార్లర్కి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే మనకి కావాల్సిన ఐబ్రోస్ కావచ్చు, వ్యాక్సింగ్ కావచ్చు, ఆరల్స్ ఫేషియల్ స్ట్రాన్ రిమూవర్, ఇలా ఏదైనా మనం ఇక్కడ ప్రొడక్ట్స్ హోల్సేల్లో పర్చేస్ చేసి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను పర్సనల్గా యూజ్ చేస్తాను కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో నాకు ఈ షాప్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి తెలుసు, అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ పర్చేస్ చేసున్నాను మీకు, అందుకే ఇది యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. సో షాప్ అయితే ఇది, ఇక్కడ మనకి దొరకందంటూ ఏముండదు, అన్నీ దొరుకుతాయి ఫర్ మెన్ అండ్ ఉమెన్ అందరికీ. సో స్కిన్ కేర్ కానీ ఇంకేదైనా బాడీ కేర్ కానీ మనం మెన్ అండ్ ఉమెన్ అని సపరేట్ ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళే సజెస్ట్ చేస్తారు మనకి, తెలియకపోతే మనం ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, మన కన్సర్న్ ఏంటి అని చెప్తే వాళ్ళే ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు. సో ఇక్కడైతే తిను ఫస్ట్ తనకు వచ్చిన కొత్త ప్రొడక్ట్స్ని మనకు చూపిస్తున్నారు, అండ్ ఇవి షాంపూస్ అన్నమాట. మనం ఎక్కువ ఇవి మనం పార్లర్లో చూస్తూ ఉంటాము, మన హెయిర్ డ్యామేజ్ అయినప్పుడు ఆరల్స్ మనం స్ట్రైట్నింగ్ కానీ స్మూత్నింగ్ కానీ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి షాంపూస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడైతే మనకి హెవీ కాస్ట్లో తీసుకోవాలి పార్లర్లో కొంటే, బట్ ఇక్కడ ఏంటంటే మనకి హోల్సేల్ రేట్లో వస్తాయి, అండ్ వీళ్ళు ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటారు, వాళ్ళే డెలివరీ చేస్తారు. అది ఇక్కడ బెనిఫిట్ మనకి. అండ్ నేను కూడా ఇక్కడ ఒక 2 షాంపూస్ తీసుకున్నాను. యాక్చువల్ నా హెయిర్ ఈ మధ్య డ్రై అయిపోతుంది, సో అందుకని నేను తను అడిగితే తనే సజెస్ట్ చేశారు ఒక కండిషనర్ అండ్ షాంపూ. సో నేను కూడా షాంపూస్ తీసుకున్నాను. నేనేమేమి తీసుకున్నానో కూడా మీకు తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఆయన చెప్తున్నారు డ్రై హెయిర్, డ్రైగా ఉంటే ఒక షాంపూ యూజ్ చేయొచ్చు, డాండ్రఫ్ ఉంటే ఒక షాంపూ అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ప్రతిదీ. సో ఇవి హెయిర్ సిరమ్. మనం షాంపూ చేసిన తర్వాత మనం హెయిర్కి సిరమ్ అప్లై చేస్తాం కదా, సో ఇవి సిరమ్స్ అనమాట. సో ఇక్కడ అన్నీ బ్రాండెడ్ దొరుకుతాయి, బట్ హోల్సేల్ రేట్కి దొరుకుతాయి. అండ్ ఆ 2 క్రీమ్స్ కొత్తగా వచ్చాయి, లోటస్వి. సో అందుకే చూపిస్తున్నారు, అవి ఫెయిర్నెస్ క్రీమ్స్.
ఇవేంటంటే హ్యాండ్ మేడ్ సోప్స్ అంట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సోపు, ఒకటి చార్కోల్, ఇంకొకటి ఏదో ఫ్రూట్ అలా చెప్పుకుంటూ వచ్చారు. ఒకటేమో డ్రై స్కిన్కి యూజ్ అవుతుంది, ఇంకొకటేమో ట్యాన్ రిమూవింగ్కి యూజ్ అవుతుంది. అలా వీళ్ళ దగ్గర హ్యాండ్ మేడ్ సోప్స్ కూడా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా తక్కువే. ఐ థింక్ 25 to 30, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఐ వాంట్ క్లియర్ ఏంటంటే, నేను ఈ వీడియోని ప్రమోట్ చేయట్లేదు. ప్రమోట్ చేయడానికైతే నేను ఈ వీడియో చేయట్లేదు, బట్ నాకు నేను పర్సనల్గా వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి యూజ్ చేస్తాను. మేబీ అలాంటి వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తే హెల్ప్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను. బికాస్ పార్లర్కి అంతంత ఖర్చు పెట్టి మనం వెళ్ళటం కంటే ఇక్కడ హోల్సేల్లో పర్చేస్ చేసుకొని మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెం మనీ సేవ్ అవుతాయి కదా. అలా ఎవరైనా ఆలోచించే వాళ్ళకి ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఫేషియల్ కిట్స్, అది పెరల్ కిట్ అండ్ ఇది రాగా ప్రొఫెషనల్స్ అండ్ ఇది అని చెప్పారు స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ బ్యూటీ సిరీస్ అంట. ఇది ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ బ్యాక్ సైడే మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అంటే ఎలా యూజ్ చేయాలి, స్టార్టింగ్ ఏ స్టెప్ చేయాలి, క్లెన్జింగా లేకపోతే తర్వాత ఏంటి అని స్టెప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే. ఇది గోల్డ్ ఫేషియల్ కిట్ అండ్ ఇవన్నీ ఏంటంటే మినీ కిట్స్ అనమాట. 1 time use 1 or 2 times అండ్ ఇది O3+ ప్రొఫెషనల్ కిట్. ఇది కూడా అంతే, 1 time use. ఇవన్నీ ఫేషియల్ కిట్స్ అనమాట. బట్ ఇప్పుడు ఆయన ఏవైతే తీస్తున్నారో అవేంటంటే నేను ఆల్రెడీ అంతకుముందు 2-3 months బ్యాక్ తీసుకున్నాను అండ్ నేను యూజ్ చేస్తున్నాను కూడా ఎవ్రీ వీక్. ఇవేంటంటే మనకి ఒక్కొక్క బాటిల్ వచ్చి అరౌండ్ 200 or 250 ఎంతో పడుతుంది. ఓవరాల్గా మనకి 3-4 bottles వస్తాయి. ఫస్ట్ క్లెన్జింగ్ అండ్ తర్వాత స్క్రబ్, తర్వాత క్లీనింగ్ అండ్ తర్వాత ప్యాక్, ఇట్లా మనకి 3-4 bottles అయితే వస్తాయి. అది మొత్తం ఒక సెట్. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్లో ఉంటాయి, ఒక్కొక్క స్కిన్ టైప్కి తగ్గట్టు వాళ్ళే మనకి సజెస్ట్ చేస్తారు. సో ఇవి నేను తీసుకోలేదు కానీ ఇంతకుముందు వేరేవి తీసుకున్నాను. ఇవి కూడా అంతే, మనకి కిట్ కిట్ వస్తుంది అండ్ ఇవైతే మనకి ఆల్మోస్ట్ 3-4 months వస్తాయి. నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను మీకు తర్వాత దాని మీద ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను. అండ్ ఈ క్రీమ్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాలి బికాజ్ నేను వెళ్ళినప్పటి నుంచి ఆయన చెప్పింది ఇదే. ఈ 2 creams ఏంటంటే, ఈ వైట్ క్రీమ్ ఏమో మనకి మార్నింగ్ క్రీమ్ అండ్ ఆ బ్లాక్ కలర్ది ఏమో మనకి నైట్ క్రీమ్ అన్నమాట. సో మన మార్నింగ్ క్రీమ్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మనకి బ్లాక్ కలర్, బ్లాక్ కవర్తో ఉన్న క్రీమ్ ఏంటంటే అది నైట్ క్రీమ్. సో ఆ నైట్ మనం అప్లై చేసుకొని పడుకుంటే మనకి వితిన్ వీక్లోనే చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుందంట. అది తను 100% గ్యారంటీ అయితే ఇస్తాన్నాడు అండ్ అది స్కిన్లో మెర్జ్ అయిపోతుంది కూడా. నేను ట్రై చేద్దాం అనుకున్నాను బట్ అప్పుడు ఏంటంటే నాకు ఒకటే ఒక పీస్ ఉంది. సో నెక్స్ట్ డే రమ్మన్నారు, అది లిమిటెడ్ స్టాక్ ఉంటుందంట. నాకైతే ట్రై చేయాలంది, సో ట్రై చేస్తాను. అండ్ తను చెప్పడం ఏంటంటే పక్క 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కలర్ అని. ఇది ఎలా అంటే తమదు ఏమో అసలు కొంచెం హ్యాండ్స్ సెల్ఫీ బాగా సైన్గా ఉంది. సో ఇవి మానిక్యూర్ అండ్ పెడిక్యూర్స్ కిట్స్. గైడెన్స్ వాళ్ళే ఇస్తారంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్, ఒక్కొక్క బ్రాండ్కి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పుడు నేనే మాట్లాడకుండా ఆయన కూడా మాట్లాడింది మీరు వింటే కొంచెం నమ్మకంగా ఉంటుందని. కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా నేను అతని వాయిస్ ఉంచాను. ఇవేంటంటే ఫేషియల్ ప్యాక్స్ అనమాట. ఒక్కొక్కటి ఒకటి ఒకటి స్కిన్ గ్లోకి, ఇంకొకటి ట్యాన్ రిమూవర్కి, అలా వేరే వేరే బ్రాండ్స్ నుంచి ఉన్నాయన్నమాట అవన్నీ. సో బాటిల్ అయితే చాలా పెద్దది, అంటే బాక్స్ చాలా పెద్దది. కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది. ఇదేమో ట్యాన్ రిమూవర్ ప్యాక్. అండ్ ఇప్పుడు మనం ఫేస్ వాషెస్ చూస్తున్నాము. నేను కూడా ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇదివరకు నేనైతే పాండ్స్ యూస్ చేసేదాన్ని. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను అండ్ నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను. సో నేను తీసుకున్న ఫేస్ వాష్ ఇది ఇందులో. ఇదేంటంటే బడ్జెట్లో బాగుంటుందంట. అండ్ వేరేవి కూడా చూపించారు, ఇవి 3 చూపించారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్కిన్ టైప్కి, ఒకటి డ్రై, ఇంకొకటి ఆయిల్, ఇంకొకటి కాంబినేషన్. బట్ ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ అండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అని అన్నారు. బట్ కంపేర్ టు వాటితో కంపేర్ చేస్తే బడ్జెట్లో మంచి గ్లో కావాలి, ఫెయిర్నెస్ కావాలంటే ఒమేగ్లో అయితే సజెస్ట్ చేశారు అండ్ నేను అదే తీసుకున్నాను. నేను మీకు అది సపరేట్గా ఇంకొక వీడియో
వీడియోలో చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఒరిజినల్ ఐటమ్స్ డూప్లికేట్స్ ది ఆల్ ఫ్రమ్ పాలర్ విత్ లైక్ బెటర్ ది క్రైలన్ క్రైలన్ కంపెనీ బ్రాండెడ్ మేకప్ ఆర్టిస్ట్ కొత్త కొత్త ఆర్టిస్ట్ ఇది వాడతారు సినిమా ఆర్టిస్ట్ వగేరా ఉంటారు కదా దాని టూర్ కాల్స్ వస్తుంది ఇది సూపర్ ఇది ధర్మ ఫౌండేషన్ ప్యాలెట్ కన్సిలర్ ప్యాలెట్ ఇది ఫౌండేషన్ కొంచెం మీడియం రేట్ లో 12 సెన్స్ ఇది फोर फोर ఓకే నేను కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నా నేను తను మాట్లాడిన వాయిస్ క్లిప్స్ ఉంచడానికి రీజన్ ఏంటంటే మీరు వింటే మీకు కొంచెం ఒక క్లారిటీ వస్తుందని అవన్నీ ఒరిజినల్ బ్రాండ్సే వాళ్ళు అసలు డూప్లికేట్ చేయరు బికాజ్ వాళ్ళ బిజినెస్కి అది చాలా ఎఫెక్ట్ అవుతుంది సో తనే చెప్పారు అవన్నీ ఒరిజినల్ బ్రాండ్సే బట్ మా దగ్గర హోల్సేల్గా తీసుకుంటారు కాబట్టి కాస్ట్ తక్కువకి వస్తుందని సో మీరు ట్రస్ట్ చేయొచ్చు సో ఇవన్నీ లిప్స్టిక్స్ అన్నమాట ఇక్కడ మనకి కలర్ బార్ ఇంకా రెవ్లాన్ ఇంకా వేరే బ్రాండెడ్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి నాకు పర్సనల్గా కలర్ బార్ ఇష్టం రెవ్లాన్ చాలా చాలా ఇష్టం కాబట్టి నేను చూస్తాను సో నేను కూడా ఒక లిప్స్టిక్ తీసుకున్నాను కలర్ బార్లో తీసుకున్నాను నేను మీకు అది నేను తీసుకున్న ఫేస్ వాష్ ఇంకా ఫేషియల్ కిట్స్ అండ్ లిప్స్టిక్స్ అవన్నీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇవి కూడా మనకి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి అంటే కంపేర్ టు స్టోర్ అండ్ ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనం హోల్సేల్గా తీసుకుంటాం కాబట్టి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి అండ్ ఇంకొక మీకున్న డౌట్ ఏంటంటే మనం ఎక్కువ ప్యాకేజ్లా తీసుకోవాలా అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ ఐటమ్స్ కొంటేనే వాళ్ళు అమ్ముతారా అనేం లేదు ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటెం కొన్నా కూడా వాళ్ళు మనకి హోల్సేల్ రేట్లోనే ఇస్తారు ఐటమ్స్ పర్చేస్ చేస్తే మనకి డిస్కౌంట్ కూడా ఎక్కువే ఇస్తారు సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సో ఇదేంటంటే యాంటీ డాండ్రఫ్ ఆయిల్ అంట ఇది 25 డేస్ యూజ్ చేస్తే మనకి డాండ్రఫ్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది ఇఫ్ ఇన్ కేస్ తగ్గకపోతే వాళ్ళు మనీ రిఫండ్ చేస్తారు అది 100% గ్యారంటీ ఇచ్చారు అండ్ ఇది హెయిర్ గ్రోత్ ఇదైతే 6 మంత్స్ యూజ్ చేయాలి దానికి గ్యారంటీ ఏమి ఇవ్వలేదు కానీ డాండ్రఫ్ దానికి అయితే గ్యారంటీ ఇచ్చారు వస్తే ఏమైనా డిస్కౌంట్ హెయిర్ కావాలంటే పార్టీ వారికి కావాలంటే జస్ట్ ఇది హెయిర్ ఎలా డిప్ చేస్తే కనుక ఆటోమేటిక్ హెయిర్ వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తున్న ప్రొడక్ట్ ఏంటంటే అది మనకి ఎక్కడైనా హెయిర్ లేకపోతే అది మనం యూజ్ చేసినప్పుడు హెయిర్ టెంపరీగా వస్తుంది 24 అవర్స్ తర్వాత వాష్ చేస్తే పోతుంది అదే డెమో అని ఇక్కడ మనకి చూపిస్తున్నారు అంటే 1 డే కోసం మళ్ళీ హెయిర్ టెంపరీ యా టెంపరీ డిస్టర్బెన్స్ గా ఉందని నాకు తిట్టుకోవద్దు బికాజ్ అది మీరు వింటే ఇంకా మీకు కొంచెం ట్రస్ట్ గా ఉంటుందని నేను ఆ వాయిస్ ఉంచుతున్నాను కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నా సో ఇవి లిప్ లైనర్ మనకి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది అండ్ మనకి ఇది ఫేస్ మసాజర్ మీరు చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో స్కిన్ కేర్ వీడియోస్లో ఎక్కువ చూస్తూ ఉంటాము
ఇవి కాజల్స్ అన్నమాట. కాజల్ ఐలైనర్ ఇవన్నీ ఉన్నాయి, బ్రాండెడే ఉన్నాయి. అండ్ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఎక్కువ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. నేను మ్యాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను, ఫేషియల్స్ కానీ, క్రీమ్స్, కాజల్స్, వ్యాక్స్, బ్రషెస్, ఎవ్రీథింగ్, లిప్స్టిక్స్, లిప్ లైనర్, మసాజర్, ఇలా చాలా ఉన్నాయి. షాంపూ, కండిషనర్, ప్రతిదీ, ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ మీకు అక్కడ దొరుకుతుంది. సో నేను 90% ట్రై చేశాను అన్నీ కవర్ చేయడానికి. ఇంకేమైనా మిస్ అయినా అవి వీడియోలో లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ షాప్లో అయితే ఉంటాయి, మీకు కుదిరినప్పుడు వెళ్ళి విజిట్ చేయండి. ఆర్ ఎల్స్ మీకు ఆన్లైన్లో ఆర్డర్ కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయండి. మీకు నాకు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి, డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తాయి, బట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. సో ఇది లిప్, అప్పర్ లిప్ వ్యాక్స్ స్ట్రిప్స్ అన్నమాట. ఇది నేను తీసుకున్నాను బట్ ఇంకా యూజ్ చేయలేదు, చూడాలి. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్నరు, మంచి కంపెనీ స్ట్రైట్నరే. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, అరౌండ్ 2000 ఎంతో చెప్పారు. బట్ స్ట్రైట్నర్స్, కర్లర్స్ ఎప్పుడు మనం మంచి కంపెనీవి యూజ్ చేయాలి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి, మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంకా కర్లరు, హెయిర్ కర్లింగ్ మిషన్. ఇది కూడా కాస్ట్ ఎక్కువే. సో ఇక్కడ నుంచి నేను ప్రతి బ్లాక్లో ఉన్న ప్రొడక్ట్స్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. మీకేమైనా ఆర్డర్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. మీరు షాప్ను విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, నేను కింద లొకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. పార్లర్ కానీ లేకపోతే ఏదైనా స్టార్టప్ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఇండివిజువల్గా మనకి పార్లర్కి వెళ్ళి అంతంత ఖర్చు పెట్టడం కంటే ఇక్కడ మనం హోల్సేల్లో పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఎదురు ఉన్న చిన్న కుక్కపిల్ల వాయిస్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. ఇట్స్ లైక్ 1:45 అయింది, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇప్పుడే నాకు కుదిరింది. సో చాలాసార్లు ట్రై చేశాను బట్ అది అరుస్తూనే ఉంది. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్, ఇప్పుడు ఆపేసింది. ఫైన్, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా లొకేషన్ పెట్టడానికి, బికాజ్ లొకేషన్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నేను అడ్రస్ అయితే ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేను, బికాజ్ నాకు తెలీదు వన్ టౌన్లో ఆ రోడ్లు ఏంటి అనేది. సో స్లోగా ప్రతి ప్రోడక్ట్ని చూడండి, మీకేమైనా అవసరం ఉంటుందేమో చెక్ చేసుకోండి, షాప్ను విజిట్ చేయండి. హోప్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మేబీ హెల్ప్ అవ్వచ్చు. మనకి తెలియకుండానే మన సర్కిల్లో మనం షేర్ చేసే వీడియోస్ హెల్ప్ అవ్వచ్చు. సో ఫైనల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. నేను పర్సనల్గా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని యూజ్ చేస్తాను, మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అన్న ఒక మంచి థాట్తో ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మేబీ ఎవరో ఒకరికి హెల్ప్ అయినా అది చాలా మంచి విషయం. అండ్ నేను కొన్న ప్రొడక్ట్స్ మీకు నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను, ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అయితే నేను కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది, అంటే నాకు టైం కుదరట్లేదు, ఆఫీస్ అట్లా కొంచెం అటు ఇటుగా అవుతుంది. సో అందుకే వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.